రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలోని పెద్దూరు మరియు జగ్గారావుపల్లె శివారు ప్రాంతాలలో నిన్నటి సాయంత్రం అగ్ని ప్రమాదానికి గురైన తాటి వనాన్ని మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళాచక్రపాణి సందర్శించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ జిందం కళాచక్రపాణి గీత కార్మికులతో మాట్లాడుతూ విషయాన్ని మంత్రి కేటీఆర్ దృష్టికి ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్తామని అధైర్యపడవద్దని వారిని ఓదార్చారు. ఈ కార్యక్రమం మున్సిపల్ వైస్ చైర్మన్ మంచి శ్రీనివాస్ గారు, కౌన్సిలర్లు లింగంపల్లి సత్యనారాయణ గారు, రెడ్డి నాయక్ గారు, ఎక్సెస్సీఏ చంద్రశేఖర్ గారు, తేరస నాయకులు తోట ఆగయ్య గారు, జిందం చక్రపాణి గారు, ఎక్సెస్ సిబ్బంది మరియు గీత కార్మికులు పాల్గొన్నారు. ఈరోజు దగ్ధమైనది. దానికి పక్కపండుండే రైతుల నిర్లక్ష్యం వలన వాళ్ళు పంట చేలు కోసుకున్న తర్వాత కోయకాలు కాలవెట్టడం వలన ఇదంతా నిర్లక్ష్యం జరిగింది. దీనిని వెంటనే కేటీఆర్ గారు స్పందించి దాదాపు మాకు 1000 తాడి చెట్లు దగ్ధమైనాయి. మా తాడి చెట్ల గురించి మా జీవనోపాధి పూర్తిగా కోల్పోయినందు వలన కేటీఆర్ గారు వెంటనే స్పందించి మా గురించి తక్షణమే చర్య తీసుకోవాలి అని కోరుకుంటూ దయచేసి కేటీఆర్ గారికి మనవి చేస్తున్నాం.